సముద్ర గర్భంలో ఆచూకీ లేకుండా పోయిన మినీ జలాంతర్గామి టైటాన్ కథ విషాదాంతమైంది టైటానిక్ నౌక శఖలాలను చూసేందుకు అందులోకి వెళ్లిన ఐదుగురు పర్యాటకులు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నట్లు ఓషియన్ గేట్స్ సంస్థ పేర్కొంది ఈ ఐదుగురు వ్యక్తులు నిజమైన అన్వేషకులు ప్రపంచ మహా సముద్రాల అన్వేషణ రక్షణలో వీరు ఎంతో అభిరుచిని కలిగి ఉన్నారు ప్రస్తుతం ఈ విషాద సమయంలో వీరి కుటుంబాల గురించే మా ఆలోచనలు ఉన్నాయి ఈ ఘటనకు చింతిస్తున్నామని ఓషన్ గేట్స్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది అట్లాంటిక్ మహాసముద్రంలో పన్నెండు వేల అడుగుల లోతులోని టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో మినీ జలాంతర్గామి టైటాన్ గత ఆదివారం న్యూ ల్యాండ్ నుంచి బయలుదేరింది పాకిస్తాన్ బిలియనీర్ షహజాదా దావూద్ ఆయన కుమారుడు సులేమాన్ యుఏఈలో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హడ్డింగ్ ఫ్రెంచ్ మాజీ నావికా అధికారి పాల్ హెన్రీ యాత్ర నిర్వాహకుడు ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు టెన్ రష్ ఈ జలాంతర్గామిలో ప్రయాణించారు మూడు రోజుల క్రితం టైటాన్తో పాటు పర్యాటకుల ఆచూకీ గల్లంతైంది దీంతో కెనడా అమెరికా తీర రక్షక దళాలు ముమ్మర గాలింపు చేపట్టాయి మరోవైపు టైటాన్లో కేవలం తొంభై ఆరు గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలే ఉండడంతో क्षण Kshana क्षण ఉత్కంఠ రేపింది రెండు రోజుల నుంచి టైటాన్ తప్పిపోయిన ప్రాంతంలో కొన్ని శబ్దాలు వినిపించినట్లు అమెరికన్ కోస్ట్ గార్డ్ తెలిపింది దీంతో రెస్క్యూ సిబ్బంది అక్కడ గాలింపు చేపట్టినప్పటికీ దాని జాడ దొరకలేదు అయితే ఆ శబ్దాలు టైటాన్ కు సంబంధించినవి కావని తర్వాత పేర్కొంది నిన్న సాయంత్రం రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ సహాయంతో టైటానిక్ నౌకకు సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్లు అమెరికన్ కోస్ట్ గార్డ్ ప్రకటన విడుదల చేసింది అయితే ఆ కళలు టైటాన్ మినీ జలాంతర్గామివేనని ఖచ్చితమైన సమాచారం లేదు మరోవైపు ఆర్ఓపీ పంపిన సమాచారాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారని కోస్ట్ గార్డ్ తెలిపింది ఈ నేపథ్యంలో ఓషన్ గేట్స్ సంస్థ తాజా ప్రకటన విడుదల చేసింది ఎక్కడైనా ప్రమాదం ఉందని తెలిస్తే అక్కడికి వెళ్లేందుకు కాస్త ఆలోచిస్తాం కొందరు ఉత్సాహవంతులైతే ఏం పర్లేదు అడ్వెంచర్ చేసి చూద్దాం అనుకుంటారు ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ప్రమాదం అని తెలిస్తే మాత్రం ఎవరు సాహసం చేసేందుకు సిద్ధపడరు కానీ కొందరు సంపన్నులు అడ్వెంచర్ మైండ్ సెట్ వాళ్ళు మాత్రం కోట్లు పెట్టి మరీ ప్రమాదాన్ని దగ్గరగా చూసి వస్తున్నారు అలాంటి వారిలో టైటానిక్ టూరిజం కూడా ఒకటి సముద్ర గర్భంలో అంతులేని చీకటిలో ప్రశాంతంగా ఉన్న ఆ శిథిలమైన షిప్ని చూసేందుకు ఇప్పటికే జనాల్లో ఓ క్రేజ్ ఉంది అదే అందరినీ సముద్రపు లోతుల్లోకి లాగుతోంది ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్గా మారిన ఓషన్ గేట్ టైటాన్ సబ్ కూడా అలాంటిదే టైటానిక్ అదొక ఇంజనీరింగ్ అద్భుతం అలాంటి అద్భుతం ఇప్పుడు పదమూడు వేల అడుగుల లోతులో నిశ్శబ్దంగా ఉంది అది శిథిలమైపోయినా మనుషుల్ని దాని వైపునకు ఆకర్షిస్తోంది దాన్ని చూసేందుకు కోట్ల రూపాయలు చెల్లించి మరీ ప్రాణాలను పణంగా పెడుతున్నారు టైటానిక్ చూసేందుకు సముద్ర గర్భంలోకి వెళ్లే వాళ్లకు ఏం కనిపిస్తుంది అందులో ఉన్న రిస్క్ ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి వీటన్నిటికీ ఒక్కటే సమాధానం శిథిలావస్థలోనూ టైటానిక్ చాలా అందంగా ఉంది దాదాపు నాలుగు కిలోమీటర్ల లోతులో చీకటి సముద్రపు గర్భంలో ఉన్న అదో ఐస్కాన్ ప్రజల్ని తన వైపుకు ఆకర్షిస్తోంది కొందరు దాని కొందరికి దాని పిలుపు వినిపిస్తోంది సహజంగా అలాంటి వాళ్లకు అపారమైన డబ్బుతో పాటు సాహసం చేయాలన్న నేర్పు కూడా కలిగి ఉండాలి ప్రమాదం అని తెలిసినా దాన్ని చూడాలనే ఆసక్తి ఉండాలి మంచి కొండను ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయిన నూట పదకొండు సంవత్సరాల తర్వాత కూడా టైటానిక్ అంటే ఇప్పటికీ జనంలో క్రేజ్ తగ్గలేదు అందుకే టైటానిక్ టూర్ ఇంత లేటెస్ట్ గా గత ఆదివారం తప్పిపోయిన ఓషన్ గేట్ సబ్మర్సబుల్ పాన్ టైటాన్లో ఉన్న ఐదుగురిని కూడా టైటానిక్ ఇలాగే ఆకర్షించింది దానికే టైటానిక్ టూరిజం అని పిలుస్తున్నారు అంటే సముద్రపు అడుగు భాగంలో ఉన్న గొప్ప ఇంజనీరింగ్ అద్భుతాన్ని అతి దగ్గరగా చూడటం ఇప్పటికీ టైటానిక్ షిప్ అవశేషాలు శిథిలాలు మనం ఊహించిన దానికంటే భిన్నంగానూ అందంగానూ ఉంటాయని ఓషన్ గేట్ యాత్రలో భాగమైన వాళ్ళు చెబుతున్నారు ముఖ్యంగా టైటానిక్కు చెందిన భారీ విల్లు ఎక్కువగా ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు మరి ఖరీదైన ప్రమాదకరమైన సముద్రగర్భ ప్రయాణాన్ని చేపట్టే వ్యక్తులు ఆ సముద్ర గర్భంలో ఏం చూస్తారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి అయితే ప్రస్తుతం టైటానిక్ శిథిలాలు ఉన్న చోట బీరు సోడా సీసాలు గొలుసులు కార్గో నెట్లతో సహా చెత్తతో నిండిపోయింది టైటానిక్ చూసేందుకు వెళ్లిన టూరిస్టులు కూడా ఫలకాలు స్మారక చిహ్నాలతో చెత్తా చెదారం ప్రాంతంగా మార్చేశారని అంటున్నారు నిజానికి టైటానిక్ ఎప్పుడున్న ప్రదేశం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కనుగొన్నారు అప్పటి నుంచి సల్వేజర్లు పరిశోధకులు టైటానిక్ అవశేషాలున్న పన్నెండు వేల ఐదు వందల అడుగుల లోతు వరకు డైవ్ చేశారు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ తీరానికి దాదాపు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో టైటానిక్ రెస్ట్ తీసుకుంటోంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత టైటానిక్ శిథిలాల నుంచి కళాఖాండాలను తిరిగి పొందే పోటీ మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో టైటానిక్ వెంచర్స్ లిమిటెడ్ పార్ట్నర్షిప్ ద్వారా మొదటి అధికారిక రీసెర్చ్ ఆపరేషన్ చేపట్టారు దాదాపు పద్దెనిమిది వందల వస్తువులను సేకరించి భద్రపరిచారని చెబుతూ ఉంటారు ఆ తర్వాత కూడా అదే కంపెనీ టైటానిక్ శిథిలాల కోసం ఎనిమిది సాహసయాత్రలు నిర్వహించింది దాని నుంచి బయటకు తీసిన ఐదు వేల కంటే ఎక్కువ వస్తువులను వేలం వేశారు వాటిలో ఆభరణాలతో పాటు టైటానిక్ గ్రాండ్ మెట్ల భాగం ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బ్రిటిష్ సంస్థ డీప్ ఓషన్ ఎక్స్పిడిషన్స్ టైటానిక్ టూర్కి టికెట్ కట్ చేసింది దాని విలువ ముప్పై రెండు వేల ఐదు వందల డాలర్లు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ క్యామ్రూన్ కూడా సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ని చూసి వచ్చారు ఓషన్ గేట్కు చెందిన టైటాన్ సబ్ మెర్సిబుల్ సముద్ర గర్భంలో పదమూడు వేల అడుగుల లోతు వరకు వెళ్ళగలదు నిజానికి అంత లోతైన ప్రయాణం అంత ఈజీ కాదు జోక్ కాదు కానీ ఇప్పుడు దాని జాడ తెలియకపోవడమే ఆందోళన కలిగిస్తోంది టైటాన్ సబ్మెర్సబుల్ భద్రతా సమస్యలను రెండు వేల పద్దెనిమిదిలోనే లేవనెత్తారు నిపుణులు రెండు వేల పద్దెనిమిదిలోనే టైటానిక్ శిథిలాలను చూడాలని అనుకున్నప్పుడు సబ్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు కొంతమంది శాస్త్రవేత్తలు విజిల్ బోయింగ్ ఉద్యోగి టైటాన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు టైటానిక్ను గుర్తించడాన్ని వ్యతిరేకించారు మెరైన్ టెక్నాలజీ సొసైటీ కమిటీ చైర్మన్ విల్ కోహ్నెన్ సబ్ మెర్సెబుల్ను పైలట్ చేస్తున్న స్టాక్టన్ రష్కి రెండు వేల పద్దెనిమిదిలోనే లేఖ రాశారని చెప్పారు సబ్ పై ఆందోళనలు ఉన్నాయని ఈ లేఖలో ప్రస్తావించానన్నారు కోహ్నెన్ చాలామంది మంది సబ్మెర్సిబుల్ నిపుణులు టైటాన్ పై ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు కోహ్నెన్ మొత్తం సొసైటీ తరఫున లేఖ పంపించాలని ఎన్టీఎస్ బోర్డును కోరానని అయితే తన ప్రతిపాదనను బోర్డు తిరస్కరించిందని చెప్పారు పరీక్షల్లో సబ్మెర్సిబుల్ ప్రతికూల ఫలితాలను చూపుతోందని లేఖలో తెలిపానన్నారు కోహ్నెన్ తన లేఖకు ఆందోళనకు గురైన సభ్యుల మనోభావాలకు కట్టుబడి ఉన్నట్లుగా తెలిపారు